అయితే ఈ రోజు మన తెలంగాణ ఆయుర్వేద దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా మన బైంసపట్నంలోని ఎస్ఎస్ ఫ్యాక్టరీలో బీజేపీ కార్యకర్తలు జరుపుకోవడం జరిగిందన్నమాట. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ నాయకులు పవర్ రామరావు పటేల్ గారు మాట్లాడుతూ ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు గలం విప్పడం వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, అదేవిధంగా బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా తెలంగాణకు ఇగో అనుకూలంగా ఉండి తెలంగాణ సాధనలో కృషి చేసిందని, అదేవిధంగా ఆ రోజు బీజేపీ పార్టీ వల్లనే ఆ బిల్లు పాస్ అయ్యి ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రాన్ని అనుభవిస్తున్నామని, అదేవిధంగా ఇప్పటి వరకు బంగారు తెలంగాణ అంటూ మొబ్బెట్టినటువంటి నాయకులను బుద్ధి చెప్పే సమయం వచ్చింది. ఇక రాబోయే కాలంలో మా బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ఖచ్చితంగా బంగారు తెలంగాణ మేము చూపిస్తామని, అదేవిధంగా అసలైన తెలంగాణ ఎలా ఉండాలో చూపిస్తామని మన రామారావు పటేల్ గారు చెప్పడం జరిగింది. మన రామారావు పటేల్ గారితో పాటు మన దత్తు అన్న గారు, అదేవిధంగా చక్ర పటేల్ గారు, అదేవిధంగా సుదర్శన్ గారు తదితర నాయకులు ఉన్నారు. విద్యార్థుల బంధాలతో తెలంగాణ రావడం జరిగింది. వారి ఆత్మ శాంతి కలగాలంటే ఇక్కడున్న బడుగు బలహీన వర్గం వారు మరియు విద్యార్థులకు పూర్తిగా ఉపాధి కలిగినప్పుడే ఆ మన తెలంగాణ మాతకు మరియు ఆ విద్యార్థులకు ఆత్మ శాంతిస్తుందని కోరుకుంటూ, మరొకసారి ఈ బలిదానాన్ని అమరులైన ఈ తెలంగాణ వారికి నివాళులర్పిస్తూ జై హింద్ జై భారత్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 9 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 10 సంవత్సరాల మనం అడుగుపెడుతున్నాం. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో, స్కూల్స్లో, గవర్నమెంట్లో జెండా, జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. మిత్రులారా, 12 మంది ఉస్మానియా యూనివర్సిటీ పిల్లకాళ్ళ త్యాగంతో శ్రీకాంతచారి లాస్ట్ ముగింపుతో ఈరోజు మనకు తెలంగాణ రావడం జరిగింది. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మనకు నీళ్లు, నిధులు, నియామకాలు మంచిగా జరుగుతాయి. మనకి ఏదైతే ఆంధ్ర వాళ్ళు మనకు దోచుకుంటున్నారో మనకు సరిగా న్యాయం చేయగలిగిందని మనం ఏదైతే తెలంగాణ సాధిస్తున్నాం. గత 9 సంవత్సరాల నుంచి నీళ్లు కూడా కరెక్ట్ లేవు, నిధులు కూడా ఇలా నిధులు కూడా కరెక్ట్ లేవు, నియామకాలు అయితే మీకు అందరు గుర్తు ఇప్పటి వరకు ఒకటే టీఎస్సీ పెట్టారు. యూత్లకు మోసం చేసే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము ఉన్న పాఠం చెప్తారని తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే మనం తెలంగాణ సాధించినామో మన ఆశా కలగల ఉస్మానియా యూనివర్సిటీ పిల్లగాళ్ళని, స్టూడెంట్స్ అని, నిరుద్యోగ యువతకు ఇప్పటి వరకు సరిగా న్యాయం కాలేదని అందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్లో వచ్చి ఉన్న పాఠం నేర్పి మనం భారతీయ జనతా పార్టీకి భారీ మెజారిటీని గెలిపించి మన తెలంగాణలో ఏదైతే మనకు మన నీళ్లు నిధులు నియమకాలు ఉన్నాయి అవి పూర్తిగా చేసి యూత్లకు న్యాయం చేసి మనం మంచిగా సాధిస్తామని తెలియజేస్తూ